అందరం స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణంలోని ముఖ్య రోడ్ల అభివృద్ధి ఏదైతే ఉందో, ఈ జగిత్యాల టవర్ సర్కిల్ నుంచి మనం పోతా ఉంటే అతి ముఖ్యమైన ఇక్కడ ప్రాంతం పూర్తిగా రోడ్డు చెడిపోయి బొందలు పడిపోయి ఉండే, ఏదో మట్టి పోసి మన మున్సిపాలిటీ నుండి కొంత మేనేజ్ చేస్తున్నా కానీ చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి 50 కోట్ల రూపాయల నిధులు ఈ రాంబజార్ నుంచి రాంబజార్ ఏరియా టవర్ సర్కిల్ అవసరం ఉన్న చోటల లడ్డుకాజా హోటల్ దిక్కు కూడా 50 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా యావర్ రోడ్, అంటే దాదాపు ఇప్పుడు యావర్ రోడ్ అని చెప్పి మొదట్లో అన్నారు కానీ ఇప్పుడు చెప్పాలంటే తరూరు వాగు నుంచి కూడా తిప్పనపేట దాకా కూడా రోడ్లన్నీ ఇరుకైపోయినాయి, రద్దీమయం అయిపోయింది. మరి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఫంక్షన్ హాల్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా వైడింగ్ చేయడానికి కూడా మరి అప్పుడే మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో కేటీ రామారావు గారి ద్వారా నిధులు మంజూరు చేయించుకోవడం జరిగింది. దానికోసం 3,50,00,000 రూపాయలు సెక్షన్ అని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అవన్నీ కూడా ఈ ప్రోగ్రాం తర్వాత గౌరవ మంత్రివర్గుల గారి చేతుల మీదుగా చేసుకుంటామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ సందర్భంగా 2 విషయాలు తెలియజేసిన, జగిత్యాల పట్టణంలోని వివిధ పార్టీల రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా అధికారులు ఆ ప్రాంతంలో నివసించే వారు కూడా కొంత సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాయి. ఎందుకంటే జగిత్యాల వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, దాంట్లో అధికారులకు కాంట్రాక్టర్లకు కూడా సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. మరిగపోతే ఆ ప్రాంతం పూర్తిగా వైడరింగ్ చేయాలంటే 44 కేసులు ఇప్పటికే కోర్టులలో. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. 44 కేసులు రోడ్డు వైడరింగ్ చేయకుండా ఆపడానికి ప్రైవేట్ వాళ్ళు రకరకాల కారణాలు చూపడి చేయడం జరిగింది. అవి ఇప్పుడు కాదు, 2007 అంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఒక కేసు అయితే నాకు తెలిసి దాదాపు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి అంగడిగద్దెలలో. మరి వాటన్నింటినీ పరిష్కరించాలంటే చాలా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి, మేము పెడతాం. మా మంత్రి గారు సహకారం, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ సహకారం తీసుకుంటాం, ప్రజల సహకారం కూడా కావాలి తప్పకుండా అని చెప్పి నేను కోరుతూ, నేను ఈనాడు వాస్తవానికి ఇక్కడ పెద్ద వేదిక అని అనుకోలేదు, ఇనాగ్రేషన్ చేసుకొని వెళ్దాము అని చెప్పి అనుకుంటే కొంతమంది మా ఉత్సాహవంతమైన కార్యకర్తలు ఇక్కడ కార్యక్రమం పెట్టారు. ఇది రాజకీయ వేదిక కాదు, అధికారికంగా మామూలుగా చేసుకున్నాను నిన్న కాబట్టి మంత్రివర్గ గారు చాలా బిజీ ఉన్నా కానీ పిలువ కానీ చాలా కార్యక్రమాలకు మనకు వస్తున్నారు నియోజకవర్గం అంతా కూడా, వారికి కూడా నేను మరొకసారి నమస్కారాలు. ఈరోజు గతంలో మన సంజయ్ అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా పట్టణ అభివృద్ధి జరగాలి, గ్రామాల అభివృద్ధి జరగాలని తన యొక్క ఆవేదన. కానీ ఈరోజు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇంకా కూడా రోడ్లు ఇంత ఇరుకుగా, ఎవరు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వారు ఎప్పటికప్పుడు మున్సిపల్ రోడ్లను, మున్సిపల్ కార్మికులు చేస్తున్న పనులను కూడా మార్నింగ్ 5 గంటలకు లేచి ఏ విధంగా ఉంది వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ అని పర్యవేక్షిస్తున్న రోజులు ఉన్నాయి. ఉన్ననే కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అంత అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు. కాబట్టి ఈ రోడ్డు ఈరోజు శాంక్షన్ చేసిన మన ఎమ్మెల్యే గారు, ఎంపి గారి సహకారంతో వీరు వెంటబడి మన కేటీఆర్ గారు ఈ నిధులు ఎక్కడి నుండి రాలే, మున్సిపల్ నుండి కాదు, రాష్ట్ర మున్సిపల్ నుండి మన కేటీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా అనేది ముఖ్య పట్టణం కాబట్టి అక్కడ ప్రజలు ఇబ్బంది పడద్దు అనే వ్యవస్థతో వారు మన జగిత్యాల అభివృద్ధిలో ముందుండాలని చెప్పేసి మన కేటీఆర్ గారు, మన అక్క కల్వకుంట్ల కవితక్క గారు, ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఈరోజు ఈ అభివృద్ధి శంకుస్థాపనకు
చేసిన సహకరించిన వారికి, అలాగే మన పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు కాదు ఏ రోజైనా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి, మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి. కాబట్టి మన కేసీఆర్ గారు ఏదైతే వారి నడిపిస్తున్న మార్గదర్శకాలను అనుసరించి పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు మనం, కాబట్టి వారి అడుగుజాడల్లో నడుస్తున్న కార్యకర్తలు మీరు, కాబట్టి ఏనాడు అలకలాకు పోకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఒకే మాట మీద ఒకే గొంతుతో నిలబడి ఉండాలి. ఈరోజు ఈ రోడ్డు నిర్మాణ పనులకు సహకరించిన మన మంత్రి వర్యులకు, సంజయ్ అన్న గారికి, మన బతుకమ్మ కవితక్క గారికి, కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రెండు మూడు మాటలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా, ఎందుకంటే అనేక సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కావాలని కోరుకున్నటువంటి జిల్లా వాసులుగా మరి జిల్లా సాధించుకోవడం జరిగింది. జిల్లా కేంద్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి, అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మినిమం నీడ్స్ అయితే తప్పకుండా మంచి రోడ్లు ఉండాలి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉండాలి. ఇప్పుడే నాకు ఎవరో పెద్దలు చెప్పిండ్రు, ఈస్ట్ ప్రాంతంలో మరి ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, కిషన్ గారు పెద్దలు చెప్పిండ్రు, వాటిని కూడా మార్పించాలి. తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి లైన్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇదంతా కూడా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా పట్టణ పౌరులందరి పైన ఉన్నది. మరి ఇప్పుడే సంజయ్ అని చెప్పిండు చాలా కేసులు ఉన్నాయని, ఊళ్ళో పెద్దవాళ్ళు కూర్చుండి ఒకవేళ అది నిజంగానే పట్టణానికి అవసరమైంది అయితే స్వచ్ఛందంగా విరమించుకుంటే కూడా చాలా సంతోషం. అభివృద్ధిని కాంక్షించాలి. వ్యక్తికి ఎవరికైనా కొంచెం ఇబ్బంది అయితే దాన్ని ఆ ఇబ్బంది నుంచి ఎట్లా బయటపడాలి, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అని ఆలోచించి వాటిని విడ్రా చేసుకుంటే కూడా మంచిదని నేను ఈ సందర్భంగా పెద్దలందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. మనసుంటే మార్గం తప్పక ఉంటుంది. మరి గతంలో మనకు తెలుసు, ఏ ప్రభుత్వం ఉన్నా మున్సిపాలిటీలకు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు అనేక వ్యవస్థలను, కొత్త గ్రామ పంచాయతీలు కావచ్చు, మండలాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు, మరి పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల వద్దకు ఇంకా ప్రభుత్వ వ్యవస్థను వారి ముంగిటికి తీసుకుపోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఇంకా గొప్పగా ఉండాలంటే తప్పనిసరిగా మరి ఈ ప్రాంత వాసులుగా మనం సహకరించాలి. ఆ రోజు నిధులు రావాలంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ నిధుల పైననే ఆధారపడి డెవలప్మెంట్ జరిగేది. కానీ ఏకంగా ఈరోజు మున్సిపాలిటీలకు 50 కోట్ల రూపాయలు, ఈ జిల్లాలో చూసినట్టయితే కోరుట్ల మున్సిపాలిటీకి 50 కోట్లు, మంచినీళ్ళ గురించి ఆడటమే, పట్టణాల గురించి ఆడటమే, పల్లెల గురించి ఆడటమే, కరెంటు గురించి ఆడటమే, పేదల గురించి ఆడటమే, ఎప్పుడు ఎవరు పట్టించుకున్నారు? 65 ఏళ్ళు కనుక సోయినదా ఉన్నదా? ఉంటే గిట్లుండునా? మరి ఇక మళ్ళీ వాళ్ళే తిరిగి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందులో నాకు తెలిసి దొంగే దొంగ అన్నాడట, వాడే దొంగతనం చేస్తాడు, వాడే దొంగ దొంగ అని ముత్తుకుంటే ఈ దొంగోడు ఎవడు అనుకోవాలి? మనం ప్రజలను పిచ్చిల పడగొట్టినందుకు, కన్ఫ్యూజన్ పడగొట్టినందుకు చేసే మాటలు తప్ప ఇంకోటి కాదనేది పట్టణ వాసులందరికీ కూడా అర్థం కావాలి, తెలంగాణ ప్రజలకైతే అర్థమైంది. మరి ఇంకా గొప్పగా ఈ ప్రభుత్వాన్ని చాలా ప్రజలకు చేరువ తీసుకుపోయి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా నిన్న పాలమూరు పోయొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది, అక్కడ కూడా 10 నుంచి 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదాకా నిద్రపోనని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. కారణం ఏంటంటే యావత్ తెలంగాణ, పాలమూరు అంటేనే వలసల జిల్లా, నల్గొండ అంటేనే మంచినీళ్ళు లేనటువంటి ఫ్లోరైడ్ జిల్లా,
మరి ఇవన్నీ బాగా కావాలంటే సమయం కూడా కావాలి. గడిచింది ఎంత, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో 50 ఏళ్లలో చూడనటువంటి కొత్త విధానాన్ని చూసినాం, కొత్త అభివృద్ధిని చూసినాం, కొత్త పద్ధతులలో నిధులు ఎన్న మన కళ్ళ కనబడ్డాయి. ఆ 50 కోట్ల రూపాయలు ఎప్పుడన్నా ఒక పట్టణానికి చూసినామా? అచ్చా, నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశంలో నిన్న రాత్రి వరకు నేను ఉన్నా, 8 9 గంటల దాకా ఉన్నా. 339 కోట్ల పత్రికలలో వచ్చింది. ప్రతి నెల 339 కోట్ల రూపాయలు ప్రతి మరి జిల్లాకు రాష్ట్రానికి విడుదల చేయడం జరుగుతుంది. గ్రామం వారీగా ఒక 30 రోజులు 60 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనేటువంటి ప్రణాళిక తయారవుతుంది. ఇక దీనికి కొంతమందికి నచ్చుతలేదు. ఊళ్ళు మంచిగా ఉండాలి, చెట్లు పెరగాలి, తుప్పలు ఉండద్దు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండద్దు, పంటలు మంచిగా పండాలి, గ్రామం చూడగానే ఆహా ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనబడాలి. ఇది మన ప్రభుత్వం కోరుకుంటుంది, ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు. ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఎవరుంటారు? అబ్బా వీళ్ళకి ఇంత మంచిగా చేస్తే ఇక మాకెక్కడిదా, తోబెక్కడి, దారెక్కడిది, దిక్కు లేదు. ఇక మళ్ళీ మా అడ్రస్ కూడా ఉండదని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు బాధ, ప్రజలకు బాధ కాదు, మనకు కూడా బాధ కాదు. కాబట్టి చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పట్టణం ఇది. ఈరోజు మరి ఈ మీటింగ్ లేకుండా కానీ అనుకోకుండానే మాట్లాడుకోవాల్సి వచ్చింది సందర్భం. చాలా సంతోషం. ఈ అభివృద్ధి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలని మా ఎమ్మెల్యే గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా కాంట్రాక్టర్లను, వాళ్ళ పైన ఉన్న అధికారులందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు.